हाय फ्रेंड्स मीर चूस्तुन्नारु इप्पुडु श्री नागपल्ली लक्ष्मी नरसिंह स्वामी वारी कोंड इक्कड गुडिकि वेल्लडानिकि दारी चूडंडि इप्पुडे भक्तुलु वच्चेस्तुन्नारु रेपु जातर चाला बागुंटुंदि आ गुट्टपैन कनिपिंचे अक्कड चेट्टु ఆ చెట్టు వెనక చింత చెట్టు వెనక ధ్వజస్తంభం ఉంటుంది దాదాపు అక్కడికి వెళ్ళాలంటే ఒక 100-150 మెట్లు ఎక్కాలి ఆ గుట్ట పక్కకి ఇక్కడ ఒకటి మండపం పెట్టారు చూడండి ఆ చుట్టూ లొకేషన్ ఎలా ఉందో మీరు ఈ దేవుణ్ణి ఎప్పటి నుంచి కొలుతారా మీకు ఓ వీడికి 10-15 సంవత్సరాలు అయింది ఇది స్టార్ట్ అయ్యి అంతకుముందు నుంచిలో ఏ కాలము ఏ కాలం నుంచెల్లో మనం పుట్టక ముందు నుంచెల్లు ఉన్నది దేవుడు దేవుడు ఉన్నాడు ఏ కాలం నుంచెల్లో మన తాతల తండ్రుల నుంచెల్లు ఉన్నది దేవుడు కానీ ఈ ఇళ్ళవాడాడి 15 సంవత్సరాలు అయిందో మరిగ పెద్దగా చేయడం 15 సంవత్సరాలు అయ్యాయి ఇక ఒకటి చేతులు నిలవాడి పున్నవ ఇప్పుడు కావడం ఉన్నవ 5 ఉన్నదనంగా పెళ్లి ఏకాదశి నాగపల్లి లక్ష్మణ స్వామి కలియారం పెద్దగా జరుగుతుంది అక్కడ గోదావరి కానీ ఇటు మందమారి అదంతటా ఇటు అంబార్పేట ఇటు కిషన్రావుపేట కొత్తపేట అన్ని కలిసి ఊర్లలో పక్క కొంటోళ్ళు మస్తు దూరం కెళ్ళి కూడా వస్తారు అతను పూజలు చేయబట్టి చిన్న పని చేయాలండు వీరికి 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి సంవత్సరాల నుంచి వెళ్ళి ఎత్తుడు వాళ్ళ తండ్రి సత్యనారాయణ నారి సత్యనారాయణ అయ్యో తిరునారి సత్యనారాయణ ఆయన కొడుకు ప్రసాద్ ప్రసాద్ ఆయన 20 సంవత్సరాలు అయితే రోజు పూజ చేస్తారు స్వామివారి స్వామివారికి రోజు పూజ చేస్తారు పూజ చేస్తే కావనుకున్న 5 ఉన్నదనంగా పెళ్ళి ఏకాదశి పెళ్ళి పెళ్ళి అయితే మళ్ళా పున్నమ నాడు వ్రతం తిరుగుతుంది 5 రోజులు ఒక రోజు వ్రతాలు ఒక రోజు బండ్లు ఇక ఇవాళ బండ్లు తిరుగుతున్నాయి విగ్రహాలు కానీ పాము పడగలు ఇవన్నీ మొక్కున్న వాళ్ళే ఎవరికి అనుకున్నట్టు ఫలం ఇప్పుడు మనకు కాన్పు కాదు వాళ్ళకు కాన్పు అవుతుంది పిల్లలు అవుతారు అయిన వాళ్ళు మొక్కిన వాళ్ళు జీతాన్ని నౌకరు వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు జాబుల కోసం అవి మొక్కిన వాళ్ళు మనం అనుకున్న పని అయితే మాత్రం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు మంచి వాళ్ళు నిలబడితేనే ఇంత దూరం అయింది ఏది అనుకున్న పని మాత్రం ఇదివరకు అయితేనే మరి చేస్తున్నారు వాళ్ళు భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి వాళ్ళు కోరుకున్న జరిగినందుకు వాళ్ళకి ఎంతో మొక్కున్నాను అనుకున్నట్టు మనం ఇది అనుకుంటావు ఇది పెడతామని మనసులో అనుకున్నది మాత్రం తెచ్చి చేస్తారు మండపం చేసారు ఇది మండపం వాళ్ళు గరుడ స్తంభాన్ని కూడా ఇప్పుడు అది చేయించారు ఇస్తడితో స్లాబ్ చేయించారు పైన గుట్ట పైన ఉన్నది ఈ మండపం ఇప్పుడు తయారయ్యి ఒక 5 సంవత్సరాలు అయితే ఉండాలి అంతకుముందు లేదనుకున్నా అంతకుముందు లేదు ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు అయితే ఎక్కువనే అవుతుంది ఇక గ్యాప్ ఉంటుంది కానీ 6 సంవత్సరాలు అవుతుంది 6-7 సంవత్సరాల దాకా అయితే ఇప్పుడు ఈ గరుడ విగ్రహాన్ని కూడా వాళ్ళే విగ్రహాన్ని కూడా వేరే వాళ్ళు చేయించారు అయితే ఇక్కడ ఫస్ట్ దేవుడు వెలిసిందని మీ వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే తాత వీడికి 4వ తంతు 5వ తంతులు అయింది ఎన్ని తంతులు అయిందో బిడ్డ ఇప్పుడు మనకైతే తాత వాళ్ళకు తెలుసు ఆ సాపనం చెప్పిండో ఎట్టనో దేవుడు నడిచినట్టుగా చెప్పిండు చెప్తే ఈ పూజలు అయ్యే వాళ్ళు ఆ కాలం నుంచి వెళ్ళి ఈ కాలం దాకా చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకు మొక్కుతే వరం ఇచ్చి ఇడకేసిరి అది చేసిన కదా వాళ్ళకు అనుకున్నట్టు జరిగింది జరగట్లే వాళ్ళు కూడా మొదలు నిలబడ్డారు నిలబడట్లా కొద్దిగా ఇప్పుడు డైలాగ్ మంచిగా అందరు ఎక్కడెక్కడో వస్తుంది ఇప్పుడు అనుకున్నది కూడా ఖాయం అవుతుంది అవుతుంది అయితేనే మరి చేస్తాండి వాళ్ళకి అనుకున్నది అయితేనే భక్తులు ఎక్కువ వచ్చి దేవునికి అన్ని పూజలు నుంచి పైకి అందాలు ఎన్ని మెట్లు ఉంటాయమ్మా మీకు తెలిసి 100-150 దాకటే కాచుదండి ఒక గుట్ట మీద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారా ఇంకా ఇంకేమన్నా విగ్రహాలు అవి లక్ష్మీనరసింహ స్వామి అమ్మవారు లక్ష్మీ స్వామి ఇంకా అది లక్ష్మీ విశేషలక్ష్మి అంటారు కదా నరసింహ స్వామి వాళ్ళు ఇవాళ ఉంటారు అక్కడ పైన కోనేరు అది ఇది ఉందన్నారు కోనేరు ఉన్నది కానీ నాటి కాలం వెనుకట మన తాతలు పుట్టినప్పుడు కూడా మన తాతల వారు కూడా ఇక్కడ ఊరు ఉండేనట ఏ వెనుకట్లో ఇక్కడ ఇదంతా ఊరే ఉండేనట ఇదంతా ఊరుంటే వాళ్ళు ఒక ఆమె ఏంటిది ఆ సాగల ఊరున్నప్పుడు తెలియదు అతని నిండా నీళ్లు అట్లా తొవ్వ కూడా ఉండేనట ఆ కోనేరుకెళ్ళి గుట్టపై అప్పుడు ఇక ఊరుండే చూసారు మంచి తొవ్వలు అది ఉన్నాయి ఉంటే దాంట్లో
బట్టలు పట్టుకొని పోయింది. 50-60 కింద. ఆ 50 కాదు 100-200 కింద. మనకు తెలియనప్పుడు మనకు తెలియదు, మా తాత పుట్టినప్పుడు కూడా తెలియదు. అయితే అప్పుడు బట్టలు పట్టుకొని అల్ల వస్త్రాలు పిండింది. మా పిండి వరకు దేవుని కోపం కదా తెలియదు అన్నట్టు. అప్పుడు ఎట్టి కాలం పిండిన వల్ల బండ అట్లనే కోసినట్టుగా ఇప్పుడు ఉండదు అన్న. కోసినట్టుగా కోనేరు నిండి అట్లనే ఉంది. అంటే బండ మొత్తం చెక్కలు వాసి ఆ బానే చెక్క కూడా లేదు. దోసకాయ కోసిన చెరసాగా ఉండేవాడు. బండ పగిలిపోయి ఆ బండ వాగిలి కోసిన వాడికి ఆ కోనేరు నిండు ఉంది. నీళ్లు నిలువై వర్షం పడ్డగా నీళ్లు నిలువై కోనేరు నిండా ఉన్నది. ఆ మనిషి అలానే పోయింది. ఆమె తప్పు చేసినందుకు ఇప్పుడు ఆ కోనేరు కోనేరు నీళ్లు కూడా ఆగాయి. ఈ వర్షం పడితే మన బండ మీద కొంచెం పదన కనబడుతుంది కానీ ఇక నీళ్ళు ఆగాయి. ఇప్పటి వరకు ఏది లేదు. ఇలాంటి కోనేరు లేదు. ఇప్పుడు అయితే ఇది మళ్ళీ అది జరిగిందని ఎవరికి తెలుసు అట్లా ఎట్లా తెలిసింది అందరికీ? అప్పుడు ఆ కాలం తాతలు పూర్వకాలంలో తాతలు నూనె ఎట్లకెళ్ళి నానోట్లకెళ్ళి ఏదన్నా అనుకుంటే మనం తెలిసిపోతుంది. నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఇంకో రోజు అక్కడ జరిగిందట అట్లా జరుగుతూనే ఇట్లా అయింది అని వాళ్ళు చెప్పిన కదా. వాళ్ళ ముచ్చట ఇంకో చెప్పు, ఇంకో ముచ్చట ఇంకో ఇంకో రోజు నేను చెప్పుడు అని సూచన వాళ్ళు ఎవరో ఎందుకంటే చూసి వాళ్ళు చూస్తేనే ఇట్లా జరిగింది. బండగ ఇట్లా జరపడానికి ఏమన్నా చేసేది ఏ ప్రయత్నం చేసినా కాదు లోపల. ఇక అది ఎట్లా జరుగుతుందో మనం చేసే ప్రయత్నం కాదని. అంటే గుడి మరికి పైకి రావాలంటే ఇప్పుడు ఏదైనా నియమ నియమాలతో రావాలి. ఇట్లా ఇంట్లో జరిగినా ఏది జరిగినా కానీ జరగకుండా మంచి భక్తితో ఏదైనా పనికి రాకుండా ఆడలేదు. ఏదైనా మంచి కూడా లేకుంటే ఇంట్లో అందరు మంచిగా రావాలనే రావాలి. ఇప్పుడు కానీ దేంతో నన్ను అంతే ఏదైనా లేచి తరుము కొట్టింది. ఇంత అయితే మా మనమని మా బిడ్డ కొడుకు ఇస్తే ఇక లేచి మస్తు గర్వినే ఎక్కిన రాకుండా నాడు ఇంకా. కానీ దేవునుడు అయితే ఎంత జరిగినా కానీ ఆటోమేటిక్ వల్ల ఒక మనిషి దేవుడికి ఇట్లా అపాయం అయింది అన్నది అయితే లేదు. అప్పుడు మెట్లు కూడా లేవు, ఇప్పుడు మెట్లు అయినాయి. కానీ అట్లున్నా కానీ మంచిగా నడిచినాం మంచిగా కానీ మనిషికి అవస్థ కాదు. కానీ దేవుడు అయితే యాది జ్ఞాపకం చేస్తుంది. ఇక మంచోడు మంచోడు చెడోడికి అందరు కాదు చూడాలి. అది చేసినాక ఏం తెలుస్తుంది. ఓపం వచ్చింది కానీ మంచోడు చెడోడు అంత కలిసి అవి అట్లా అదొకటి ఆ దేవుని సత్యం వారి వెళ్ళి చూడచ్చు. మీరు తీసుకోవచ్చు, ఆడ కూడా మంచిగా ఉంటుంది. మీరు ఆడ స్తంభం అది తీసుకొని పోండి. గుడి ముందు ఉన్న ఈ రావి చెట్టు కోతులతో సందడిగా ఉంది. దీనిపైన తేనె తెప్పర్లు ఉంటాయి. ఎవరైనా తప్పు చేసిన వారు కానీ ఏమైనా తెలియకుండా వచ్చిన వారు వారిని మాత్రమే ఇవి వెంబడిస్తాయి. రేపు రథోత్సవానికి రథం సిద్ధం చేశారు, కలర్లు వేసి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. రేపు ఇక్కడ రథాలు జరుగుతాయి. రేపు రాత్రి చాలామంది వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మనం శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం చూడడానికి వచ్చాము. పైన గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఆ గుడికి పైకి వెళ్ళడానికి ఇవే మెట్లు. వెనుక సైడ్ ఉన్నాయేమో పాత మెట్లు, ముందు కొత్త మెట్లు ఉన్నాయి. ఇవి పైకి వెళ్ళే దారి. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. దాదాపుగా ఇక్కడ నుంచి 100-150 మెట్లు ఉంటాయి గుట్టపైకి. వెళ్దాం పదండి. ఇద్దరం వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అక్కడ ముందు చూస్తే ఆ చెట్టు దాటితే ధ్వజస్తంభం కనిపిస్తుంది. దగ్గరలోనే ఉన్నాం. చాలా అలసిపోయాం. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి మెట్లు. మన కోసం అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. చాలా ఎండ కొడుతుంది. ఇంకా ఒకటి రెండింటి సుమారులో ఎక్కినాం మెట్లు.
అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు మాకోసం. మరి వీళ్ళు దేనికోసం వస్తారని మమ్మల్ని ఆపడానికి కూర్చున్నాడా? మరి మీకు అభయం ఇస్తానా, మీరు వెళ్ళొచ్చా అని కూకున్నాడా తెలియలేదు. మేము పోయే మెట్ల కాడనే మూల విన్న ఉన్నాడు. మరి ఏం చేద్దాం అనుకుంటాడు స్వామివారు చూద్దాం. నేను మా అల్లుడు భయపడుకుంటూనే వచ్చాం పైకి. మమ్మల్ని ఏమనలేదు ఆయన స్వామి. మేము దాటుకుంటూ మొత్తానికైతే ధ్వజస్తంభం చేరుకున్నాము. చూడండి కొండ పై నుంచి ఎలా ఉందో. ఇది కొత్తగా పెట్టారట ఇదే సంవత్సరం. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరితే వాళ్ళు మొక్కుకొని ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజారి ఉన్నాడు చూడండి. ఈ పూర్వకాలంలో ఇక్కడ రాజుల పరిపాలన అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారి రూపాన్ని కొండపైన ఈ రాజుపైన చెక్కడం జరిగింది. అలాగే అప్పటి సాంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండేవో ఈ శిల్పాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు జాతర కాబట్టి వీటికి అన్నిటికీ రంగులు వేయడం జరిగింది. లేకుంటే ఇవి శిలారూపకంగానే ఉండేవి. ఇక్కడి నుంచే స్వామివారికి వెళ్ళేదారి దగ్గరలోనే ఉన్నాం. ఓ 50 మెట్లు దాటితే స్వామి దర్శించుకోవచ్చు. ఆనాడు పూర్వకాలంలో ఈ కొండ ఒకటే ఉండే. స్వామివారు ఇక్కడ ఉరుము మెరుపులతో ఇక్కడ నెలకొనేటప్పుడు ఈ కొండ అనేది చర్యలు అటు ఇటు జరిగి మధ్యలో ఇలా దారి ఏర్పడింది. ఆ స్వామివారి మహిమతో వారి రూపం ఈ యొక్క కొండకు ఒక శిల్పి గద చెక్కినట్టుగా తన శిలారూపం ఆ రాయికి అంటే నెలకొంది. అది ఇప్పటికీ అలాగే ఉంది. స్వయంభూ నరసింహుడు. సూర్యుడు తూర్పున ఉదయించాక ఆ కిరణాలనేటి స్వామివారి పాదాలపై ఇంత నిలువుగా పడతాయి. చూడండి స్వామివారి దగ్గరికి వెళ్ళే మెట్లు శ్రీవారి నామాలతోని ఎలా అలంకరించారో. స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడ పూజారి పూజలు చేస్తున్నాడు. చూడండి ఒకసారి మీరు దక్షిణం తాంబూలమోర్ప మనోజగ్రహ పీడనక్షణార్సింహస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు శ్రీ నాగమ లక్ష్మణారసింహస్వామి అనుగ్రహ లక్ష్మణారసింహస్వామి గోవింద గోవింద అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు ధన వెనక వస్తు వాహన భ్రతస్థానస్తు మనోవాచ గ్రహ పీడ నివారణార్థం లక్ష్మణారసింహస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు శ్రీ నాగమ లక్ష్మణారసింహస్వామి గోవింద. స్వామివారిని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఏది కోరుకుంటే అది మనసులో అనుకున్నది నెరవేరుస్తాడు. స్వామిని నమ్ముకోవాలి. ఇక్కడ పుట్టెంటికలు ఇంకా శుభకార్యాలు చాలానే జరుపుకుంటారు.
ఏ కార్యక్రమమైనా కానీ ఈ స్వామివారి సన్నిధిలో జరుపుకుంటారు. దేవుడి గర్భగుడి పక్క నుంచి కోనేరుకు దారి ఉంది. ఆ దారికి వెళ్ళే మార్గం ఇప్పుడు లేదు, శిథిలమైపోయింది. లోపల ఎలా ఉంటుందో చూడండి. అక్కడ కనిపిస్తున్న రాయి పైన కొండ చర్యలు విరిగి కింద పడి ఆ కోనేరులో చాకలామె అపవిత్రమైన బట్టలు విన్నందుకు చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీరు లేవు. ఎన్ని వర్షాలు కురిసినా కానీ అందులో ఒక చుక్క కూడా నీరు ఆగదు. దారి నుంచి చూడండి, మొత్తం శిల్పాలే. వీటిని దర్శించుకొని కిందికి వెళ్తున్నారు భక్తులు. వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో, చాలా ఇరుకుగా కొండకొండ అనుకొని ఎలా ఉందో చూడండి. స్వామివారి కొండ నుంచి కిందికి వచ్చాక ధ్వజస్తంభం దగ్గర రైట్ సైడ్లో ఒక పెద్ద రాయి ఉంటుంది. అక్కడి నుంచి కిందికి పొలాలు, పంట పొలాలు చూడవచ్చు. పక్కనే ఎలా ఉందో చూడండి. అక్కడ కొంతమంది విశ్రాంతి తీసుకొని భక్తులు చుట్టూ ఉన్న ప్రాంతాలను చూస్తారు. ఇక్కడే అన్ని శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు, పేరంటాలు. ఇంకా ఈ చెట్టు ఎన్నటికీ ఎండిపోదు. 10 సంవత్సరాల కింద కొండపైకి వెళ్ళడానికి ఇదే దారి. రాళ్ళ తెట్టెను అప్పుడు గ్రామస్తులు నిర్మించుకున్నారు. చెట్లు చేమలు మొలవడంతో ఇప్పుడు వెళ్ళలేకుండా ఉంది. దాని పక్కకే శివాలయం ఉండేది, కానీ అది కూడా శిథిలమైపోయింది. గ్రామ ప్రజలందరూ ఇక్కడ ప్రతి పండగకి వేడుకలు చేసుకునేవారు. ఇప్పుడు ఆ యొక్క నంది మాత్రమే మిగిలింది. దాన్ని చూస్తే చాలా పురాతనంగా అప్పుడు మన కోటిలింగాలను పరిపాలించే రాజులు, ఆనాటి వారి బంధుమిత్రులు కూడా ఇక్కడ శివాలయానికి వచ్చి పూజలు నిర్వహించేవారు. దీని విషయాలు చాలా ఉన్నాయి.